చందమామ కథ. ప్రశాంత జీవనం. పూర్వం ఒక గ్రామంలో గోవిందయ్య అనే ధనవంతుడుండేవాడు. ఆయన రకరకాల వ్యాపారాలు చేసి ధనం ఆర్జించాడు. ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. అయితే ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసరికి తన వాళ్ళంటూ ఎవరూ లేకుండా పోయారు. ఆయన విరక్తి పుట్టి తనకున్నదంతా గ్రామం బాగుకు ధారపోసి ప్రశాంతంగా తన మిగిలిన జీవితం వెళ్లబుచ్చటానికి వనాలకు వెళ్ళిపోయాడు. సుదూరంలోని అరణ్య మధ్యంలో నీటి వనరులకు దగ్గరలో ఒక అందమైన కుటీరం నిర్మించుకుని కాయలు పళ్ళు కందమూలాలు తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా జీవించసాగాడు. ఇంతలో ఒకనాడు ఒక వింత సంఘటన జరిగింది. గోవిందయ్య పొదలలో ఏదో కాయలు కోసుకుంటూ ఉండగా భయంకరమైన ఒక పెద్ద పులి ఆయన వెనకగా దాదాపు ఆయనను రాచుకుంటూ వెళ్ళిపోయింది. అంతకుముందే దాని గాండ్రింపు విని భయపడిపోయి చెట్టెక్కిన కట్టెలు కొట్టేవాడు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూశాడు. కానీ గోవిందయ్యకు మాత్రం తన వెనకగా పులి వెళ్ళిన సంగతి అస్సలు తెలియదు. కట్టెలు కొట్టేవాడు గోవిందయ్య మామూలు మనిషి కాదని నిశ్చయించుకుని గబగబా చెట్టు దిగివచ్చి గోవిందయ్య కాళ్ల మీద పడి, "పెద్ద కుటుంబం గలవాణ్ణి, సంసారం ఈదలేక చస్తున్నాను. ఈ సంసార సాగరాన్ని తరించే మార్గం చెప్పండి స్వామి" అన్నాడు దీనంగా. గోవిందయ్య వాణ్ణి లేవనెత్తి, "నీ కష్టం నువ్వు చెయ్యి. కుటుంబ పోషణకు కష్టపడక తప్పదు కదా. తరించటం మాట నీకెందుకు" అన్నాడు. ఆ కట్టెలు కొట్టేవాడు సమీపంలో ఉన్న తన గ్రామానికి వెళ్ళి గోవిందయ్య గురించి ఎంతో అద్భుతంగా చెప్పాడు. అది మొదలు. జనం అరణ్యంలో కుటీరం నిర్మించుకుని ఉన్న గోవిందయ్య దర్శనం చేసుకుని పాపాలు పోగొట్టుకోవటానికి రాసాగారు. రాను రాను అది తీర్థ ప్రజ అయింది. ప్రశాంతంగా జీవింతామనుకున్న గోవిందయ్యకు ప్రజల కష్టాలు, సమస్యలు, ఈతి బాధలు వినక తప్పలేదు. వారు ఏకరువు పెట్టే సమస్యలకు తనకు తోచిన పరిష్కార మార్గాలు సూచించేవాడు. జనం అతన్ని గోవిందస్వామిని చేసి దేవుడులాగా పూజించసాగారు. క్రమక్రమంగా అతని పేరు ఇంకా దూర గ్రామాలకు పాకింది. ఒకసారి బహుదూర గ్రామం నుంచి సుందరయ్య, కాంతమ్మ అనే బీదరైతు దంపతులు కష్టాలు భరించలేక ఏదైనా పరిష్కారం లభించగలదన్న ఆశతో గోవిందస్వామి దర్శనం చేసుకోవాలని బయలుదేరారు. వారు కొంత దూరం వెళ్లేసరికి యాత్రికుల వేషంలో పోతున్న కొందరు దొంగలు వారికి తగిలారు. సుందరయ్య అవతారము, బవిరిగడ్డము చూసి దొంగలకు ఒక ఆలోచన వచ్చింది. ఆకలితో అలమటిస్తున్న సుందరయ్యకు, కాంతమ్మకు వాళ్లు తమ వద్ద ఉన్న తిండి పెట్టి వాళ్లకు తమ సంచీలలో నుంచి కాషాయ వస్త్రాలు తీసి కట్టబెట్టారు. తర్వాత తాము కూడా కాషాయ వస్త్రాలు ధరించారు. తర్వాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం నిర్మించి సుందరయ్యను అందులో గోవిందస్వామి ప్రియ శిష్యుడిగా ప్రతిష్ఠించారు. అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు. తాము అతని శిష్యులలాగా నటిస్తూ కొత్త స్వామి గురించి చుట్టుప్రక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు. సుందరయ్య ఆశ్రమానికి గోవిందయ్య ఆశ్రమం చాలా దూరం. అందుచేత గోవిందస్వామి దర్శనం చేసుకునేటందుకు పోలేని వారు ఈ చిన్న గోవిందస్వామిని చూడవచ్చారు. దొంగలు సుందరయ్యకు కొన్ని చిట్కాలు, ఇంద్రజాల విద్యలు నేర్పారు. అతను ఉత్త చేతులు రుద్దుకుని బూడిద తెప్పించేవాడు. నోట్లో నుంచి శివలింగాలు తీసేవాడు. ఈ గమ్మత్తులు చూసి భక్తులు పరవశించిపోయి చిన్న గోవిందస్వామికి భక్తితో కానుకలు అర్పిస్తే వాటిని దొంగలు తీసుకునేవారు. వాళ్లకు ఈ రకం వృత్తి దారిదోపిడీల కన్నా ఎంతో గిట్టుబాటుగాను, చాలా గౌరవప్రదంగానూ ఉన్నది. రాను రాను అసలు గోవిందస్వామి కన్నా చిన్న గోవిందస్వామే గొప్ప గొప్ప మహిమలు గలవాడని వాడుకపడింది. అరణ్య మధ్యంలో మరీ దూరాన ఎక్కడో ఉన్న గోవిందయ్యకు భక్తులు తగ్గి సమీపంలో ఉన్న సుందరయ్యకు హెచ్చారు. తన పేరు ఉపయోగించుకుని ఎవరో జనాన్ని మోసగిస్తున్నారని గోవిందయ్యకు అనుమానం కలిగింది. అది ఆయనకు తీరని ఆవేదనను కలిగించింది. తాను స్వామి అయిన మాట నిజమే గాని ఎవరిని ఎన్నడూ ఏ విధంగానూ మోసం చెయ్యలేదు. ఈ కొత్త స్వామి ఎవరు? అది తెలుసుకుందామని ఒకనాడు గోవిందయ్య సుందరయ్య ఆశ్రమానికి బయలుదేరాడు.
అతను ఎవరైనది తెలియని దొంగలు అతన్ని ఇతర భక్తులను ఆదరించినట్టే ఆదరించారు. సుందరయ్య తన మహత్తులు ప్రదర్శించగానే చూడవచ్చిన భక్తులు వెళ్ళిపోయారు. దొంగల అనుమతి మీద గోవిందయ్య సుందరయ్యతో ఒంటరిగా కొంతసేపు మాట్లాడాడు. సుందరయ్య స్వామి హోదాలోనే అతని ప్రశ్నలకు జవాబు చెప్పాడు. తమ గురువుగారైన గోవిందస్వామి గారిని గురించి తెలుసుకోవాలని ఉన్నది, మీకు తెలిసినది చెప్పండి అన్నాడు గోవిందయ్య. నాయనా, వారిని గురించి నేను ఏమి చెప్పగలను? వారు గొప్ప తపస్సంపన్నులు, దైవ సాక్షాత్కారం పొందిన అపూర్వ జ్ఞానులు అన్నాడు సుందరయ్య పరవశంగా కళ్ళు మూసుకుని. వారి పూర్వనామం ఏమై ఉంటుందో తమకు తెలుసా అని గోవిందయ్య మళ్ళీ అడిగాడు. పిచ్చివాడా, వారికి పూర్వనామం ఏమిటి? వారు పుట్టుతుండగానే అశరీరవాణి గోవిందస్వామి అని పలికింది అన్నాడు సుందరయ్య. ఆ స్వామివారిని తమరు ఎంతకాలం క్రితం చూశారు అని గోవిందయ్య అడిగాడు. నేనెప్పుడు తలుచుకుంటే అప్పుడు వారి దివ్య విగ్రహం దర్శనమిస్తుంది అన్నాడు సుందరయ్య. అలా అయితే నన్ను గుర్తుపట్టావా అన్నాడు గోవిందయ్య. నువ్వు ఎవరు నాయనా అని సుందరయ్య అడిగాడు. ఇప్పుడు మీరు కీర్తిస్తున్న గోవిందస్వామిని స్వామి అన్నాడు గోవిందయ్య. అది విని సుందరయ్య నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు అని గోవిందయ్య అడిగాడు. దొంగలు తనను అడ్డం పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నది సుందరయ్య వివరంగా చెప్పాడు. దొంగల నుంచి తప్పించుకుని పారిపోవడానికి తనకు అభ్యంతరం లేదని కూడా అతను గోవిందయ్యకు స్పష్టం చేశాడు. ఆ రాత్రి దొంగలు మత్తు నిద్రలో ఉన్న సమయంలో గోవిందయ్య సుందరయ్యను అతని భార్యను తీసుకుని బయలుదేరాడు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి ఒక పట్టణం చేరుకుని మామూలు పనులు చేసుకుంటూ బ్రతకసాగారు. నట్టడవిలో దొరకని మనశ్శాంతి గోవిందయ్యకు జనసమ్మర్ధం గల పట్టణంలో దొరికింది. ఎందుకంటే అక్కడ అతన్ని ఎరిగిన వారు, అతని సంగతి పట్టించుకునేవారు లేరు. కథ కంచికి, మనం ఇంటికి. హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కథల అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.